అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో వచ్చేసి ముందుగా ఏంటంటే నేను బాల్కనీ అయితే చూపిస్తున్నానండి. బాల్కనీ కోసం లాస్ట్ వీడియోలో అయితే కామెంట్స్ వచ్చినాయి. నేను ఒకసారి క్లీన్ చేశాను, డీప్ క్లీన్ ప్లాంట్స్ అన్నీ తీసి ఇంకోండి ఇలా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తున్నాను ఎలా సెట్ చేశాను. ఇలా ముందైతే ఎలుక పామ్ ప్లాంట్స్ అయితే పెట్టి అన్నీ కూడా మనకి మొక్కల స్టాండ్స్ ఉంటాయి కదండి, ఇవి నేను అమెజాన్లో తెప్పించుకున్నాను. ఇంతకుముందు వీడియోస్లో లింకులు కూడా ఇచ్చున్నాను నేను, ఇలా అయితే సెట్ చేశాను చూసారు కదా. ప్లాస్టిక్ది మనకి అది కూడా ఎప్పుడో తీసుకున్నానండి చాన్నాళ్ళ క్రితం. దాని మీద ఇలా పేటు పెట్టి కృష్ణయ్యని పెట్టి అటు ఇటు మొక్కలు అయితే పెడుతున్నాను చూడండి. ఇంకా ఈ ప్లాంట్స్ వచ్చేసి అన్నీ ఇండోర్ అనమాట, అంటే పెద్దగా సన్లైట్ అవసరం లేదు. ఎప్పటి నుంచో ఇవే పెడుతున్నాను నేను, మార్చి మార్చి కొన్ని కొన్ని ప్లాంట్స్ ఇలా పెడుతూ ఉంటాను. ఈ గ్రానైట్ ఎక్కడ తీసుకున్నాను కూడా అడుగుతున్నారండి. ఈ గ్రానైట్ వచ్చేసి లోకల్ షాప్స్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇవాళ ముగ్గైతే 13 చుక్కలతో వేస్తున్నానండి. చూసారు కదా బాల్కనీ ప్లాంట్స్ అవి ఎలా పెట్టానో. ప్లాంట్స్ అంటే ఎక్కువగా కనపడతాయి కానీ మనీ ప్లాంట్స్, టర్టిల్ వైను, ఎల్కా పాము, ఇంకా వేరే ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఒక రెండు ఉన్నాయి. వీటితో అయితే ఇలా సెట్ చేసుకున్నానండి. ఇంకా ఇక్కడ ముగ్గైతే చూసేయండి ఇవాళ, ఈ 13 చుక్కలతో ముగ్గైతే ఇలా వేస్తున్నాను. అయితే నిన్న ఈవినింగ్ చేశాను బాల్కనీ అంతా నీట్గా. ఇంకా మార్నింగ్ ఏంటంటే ఇలా ముగ్గు పెట్టేసి ఇక్కడైతే ముందు పోజ్ అయితే అయ్యింది. ముగ్గు చూసారు కదా 13 చుక్కలతో చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇవాళ వచ్చేసి నేను కషాయం తమలపాకు చేస్తున్నానండి. ఇది ఎలా చేస్తానో చూపిస్తాను. మనం 1-2 గ్లాస్ వాటర్ తీసుకుని ఇలా ఒక 5-6 ఆకులు బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి తొడుములు ఉంటాయి కదండి, అవి తీసేయాలి. అవి తీసేసి అప్పుడు ఆకుల్ని ఇలా బాయిల్ అయిన వాటర్లో మనం చిదిమేసి వేసేసుకోవడమే. వేసిన తర్వాత ఇలా 5 మినిట్స్ బాగా బాయిల్ చేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలండి. ఇంకా ఇదొచ్చేసి మార్నింగ్ పరగడుపును తీసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత అది మూత పెట్టి 10 మినిట్స్ ఉంచేస్తాం కదా, ఆ తర్వాత మనం వడకట్టుకుని తీసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ సరిపోతుంది పిల్లలకైతే, నేను అందరికీ ఇస్తాను. దీనివల్ల మనకి బెనిఫిట్స్ అండి, వర్షాకాలంలో ఇలా కషాయాలు అనేవి తాగడం వల్ల. తమలపాకు తిన్నా దీన్ని టీ తాగినా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఉంటాయి కదా. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి దీనికి. ఇదేంటంటే బ్లడ్లో గ్లూకోజ్ను కూడా కంట్రోల్లో ఉంచడానికి సహాయపడతాయంటండి. అందుకే మనం అంటే కాదర్వల్లి గారు ఇంతకుముందు చాలాసార్లు చెప్పున్నారు కషాయాలు అనేవి అలవాటు చేసుకుంటే చాలా మంచిదని. ఇప్పుడు ఎలాగ వర్షాకాలం కాబట్టి ఇలా ఏదో ఒక కషాయం అనేది చేస్తాను రోజు విడిచి రోజైనా. ఇంకా చూసారు కదా ఇదైతే మార్నింగ్ అయితే పిల్లలకి ఇచ్చి మేమిద్దరం కూడా తీసుకున్నాం అన్నమాట. ఇక ఇప్పుడు ఏంటంటే నేను లంచ్ బాక్స్ అనేది తయారు చేయాలి కదండి, అందుకని ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ అనేవి కట్ చేసి వేస్తాను. ఇవాళ వచ్చేసి నేను పొటల్స్ ఉంటాయి కదా దాంతో గ్రేవీ చేస్తున్నాను అనమాట. ఇలా ఉల్లిపాయలు అనేవి వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి వేపిన తర్వాత నేను టమాటాలు అనేవి యాడ్ చేశానండి. దీనికి ఒక మసాలా అనేది ప్రిపేర్ చేస్తాను, చూపిస్తాను. ఈ టమాటాలు కూడా వేసి కొంచెం మూత పెడితే బాగా మగ్గుతాయి. ఇంకోటి మసాలా అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మెత్తగా మసాలా లాగా పేస్ట్ చేసుకుంటాను. పొటల్స్ శనగపప్పు కర్రీ అన్నమాట. శనగపప్పు నేను నైట్ నానబెట్టి ఉంచేసాను, మార్నింగ్ కొంచెం త్వరగా కుక్ అవుతుందని. ఇంకా పొటల్స్ అనేవి మార్నింగే కట్ చేశానండి. ఇవన్నీ కూడా వేసేసి బాగా కలిపి మగ్గనిచ్చిన తర్వాత నేను ఈ మసాలా పేస్ట్ అనేది యాడ్ చేస్తాను. ఇది కూడా యాడ్ చేసి ఇది కూడా వేగిన తర్వాత అప్పుడు ఏంటంటే స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాను.
కారం అలాగే ఉప్పు పసుపు వేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. మసాలా అనేది వేసాం కదా, చాలా ఈజీగా అయిపోతుంది. అంటే శనగపప్పు నైట్ నానబెట్టుకుంటే తొందరగా అవుతుంది కూర, లేదంటే బాక్స్కి లేట్ అయిపోతుంది. ఇంకా ఇవన్నీ మగ్గిన తర్వాత నేను గ్రేవీకి కావాల్సిన వాటర్ అనేది యాడ్ చేసి మూత పెట్టాను. ఇంకా అది అవుతూ ఉంటుంది. ఇంకా నిన్న నైట్ ఏంటంటే రైస్ అనేది ఉందండి, ఇంకా లెఫ్ట్ ఓవర్ రైస్ ఏంటంటే నేను ఇలా లెమన్ రైస్ అయితే చేస్తాను, అదే బ్రేక్ఫాస్ట్ ఇవాళ. అలాగే పైనాపిల్ జ్యూస్ అనేది మా వాళ్ళు చేశారు. ఇంకా ఇవాళ ఏంటంటే నేను కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను, ఇండోర్ అలాగే అవుట్డోర్, అందుకని నర్సరీకి వచ్చానండి. ఇంకా నర్సరీ వెళ్తే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, బోల్డ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇంకా నాకు భలే అనిపిస్తుంది, అందుకని వెళ్ళాను అనమాట ఇవాళ కాస్త రిలాక్స్ అయిపోదాం అని చెప్పి. అయితే ఇక్కడ కొత్తగా ఇలా తులసి కోటలు కూడా వచ్చినాయండి, చాలా బాగున్నాయి తులసి కోటలు అనేవి, చిన్న చిన్నవి అన్నమాట. నా దగ్గర ఉన్నది కూడా వైటే కదా, అందుకే నేనేం తీసుకోలేదు. ఇంకా ఇండోర్స్ అయితే ఒక 2-3 ప్లాంట్స్ అయితే తీసుకున్నాను నేను, అవన్నీ ఏం తీసుకున్నానో చూపిస్తాను. ముందు ప్లాంట్స్ అయితే ఏమున్నాయి ఇక్కడ చూసేయండి, ఇదంతా ఇండోర్ సెక్షన్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి శీలానగర్ దాటిన తర్వాత హైవే వైపు వెళ్తే మనకి ఒక సైడ్ ఉంటుందండి, లైన్గా 3 నర్సరీలు ఉంటాయి, 3 మధ్యలో కాకుండా అటు ఇటు ఉన్నది ఒకళ్ళదే అనమాట. వీళ్ళు రాజమండ్రి కడియం నర్సరీ నుంచే మొక్కలన్నీ తీసుకొచ్చేది, రాజమండ్రి వాళ్ళే అనమాట వీళ్ళు కూడా. ఇంకా బోగన్విల్లా ప్లాంట్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి, కానీ నా దగ్గరవి రాలేదండి ఫ్లవర్స్ అనేవి. వాటికి వాటరింగ్ అనేది ఎక్కువ చేయకూడదంట, నేను ఎక్కువ అంటే మామూలు ప్లాంట్స్ లాగే చేసేసి దాన్ని ఇప్పుడు కొంచెం అది పక్కకు పెట్టానమాట. ఎక్కువ వాటరింగ్ చేయకుండా ఉంటేనే బాగా ఎక్కువ ఫ్లవర్స్ అనేవి వస్తాయంట బోగన్విల్లా అయితే. అదే కాగితం పూల్లా ఉంటాయి కదా మనకి రోడ్డు మీద పిచ్చి పిచ్చిగా, అవే. ఇంకా నర్సరీ అయితే చూసారు కదా, మనకి పాట్స్ కూడా ఉంటాయన్నమాట, ప్లాస్టిక్వి అలాగే గాజువి ఇలా చిన్న చిన్నగా అన్నీ పెట్టారు. బాగుంటుంది, అంటే మొన్నంతా లేవు సమ్మర్ కదా, ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి మళ్ళీ ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేది పెట్టారు. చాలా అందంగా ఉన్నాయి గులాబీలు అయితే, నేను మనసు ఆగదు కదండి అందుకే నేను ఒక 4 తీసేసుకున్నాను. ఇంకా వైజాగ్లో ఉన్న వాళ్ళకి అడ్రస్ తెలియాలి కాబట్టి నేను అడ్రస్ అయితే షేర్ చేస్తున్నాను. శీలానగర్ దాటిన తర్వాత మనకి హైవే వైపు ఉంటుందండి, 3 నర్సరీలు లైన్లో ఉంటాయి, అందులో లాస్ట్ది అనమాట మనం ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత వెళ్ళిన తర్వాత. ఇంకా A to Z అన్ని ప్లాంట్స్ ఉన్నాయి, నేను అన్నీ ఏం తీసుకోలేదు కానీ కొన్ని ఇండోర్స్ అలాగే గులాబీ మొక్కలు తీసుకున్నాను. Thank you.
ఇవి చామంతులు కూడా స్టార్ట్ అయ్యండి. ఇంకా బాన్సాయ్ మొక్కలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. చాలా వెరైటీసే ఉన్నాయి. అయితే మనకి ప్లేస్ బట్టి, మనం ఎలా కేర్ చేసుకుంటామో, మన టైం బట్టి, అన్నిటిని బట్టి చూసి తీసుకోవాలి ప్లాంట్స్ కూడా, లేదంటే పోతాయి కదా అనవసరంగా. మందరాలు అయితే చాలా బాగున్నాయి, కానీ అస్సలు రావండి నా దగ్గర నాటు మందరం తప్ప. ఈ మందరాలు అయితే వెంటనే అది వైట్ కలర్ ఫంగస్ అయితే పట్టేస్తుంది. నేను అందుకే మందరాలు అస్సలు తీసుకోలేదు. ఇంక ఇక్కడ చూసారా, శివుని ఆకారంలో చక్కగా అది పెట్టాలన్నమాట మొక్క. అలా పాకించారు దాన్ని, బాగుంది శివలింగం ఆకారంలో అన్నమాట. ఇక నేను తీసుకున్నవైతే ఇంకొండి ఈ హ్యాంగింగ్ మనీ ప్లాంట్ ఒకటి తీసుకున్నాను. ఆల్రెడీ మన ఇంట్లో ఒకటి ఉంది ఇలాంటిది, బాగా పెద్దది. మొన్న ఒకరు కామెంట్ చేశారండి, ఒరిజినల్ అయితే అంత ఉండదు, ఆర్టిఫిషియల్ కదండి అని చెప్పి కామెంట్ చేశారు. అది ఒరిజినల్ అని చెప్పేసరికి బాగా ఉందని అన్నారు. ఇలాంటిది తీసుకొచ్చానండి, అది బాగా వచ్చి పొడవుగా వచ్చిందనమాట. ఇది గుబురుగా ఉంది చూసారు కదా, పొడవు అంత ఎక్కువ లేదు, అంటే రెండు మూడు కొమ్మలు ఉన్నాయి కానీ మన దగ్గర ఉన్నంత లేదు. ఇది నెమ్మదిగా అలా ఎదుగుతూ ఉంటుంది, చాలా ఈజీ గ్రో ప్లాంట్ అండి. ఎక్కువ మనం ఏం కష్టపడక్కర్లేదు అనమాట ఈ ఇండోర్స్కి. అందుకని ఇది ఒకటి తీసుకున్నాను హ్యాంగింగ్ అనేది. ఇది 400 పడిందండి. ఇంకా ఇది ఒకటి తీసుకున్నానండి. అన్నీ కూడా మనీ ప్లాంట్స్లో రకాలన్నమాట. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ వచ్చింది కదా ఆకు అనేది, అది లైట్ వస్తుంది. ఇది ఒకటి తీసుకున్నాను, ఇది చక్కగా దానికే చుట్టేసి ఉంది. ఇది కూడా తీసుకున్నాను, ఇది 300 పడిందండి, చిన్నది కదా. అయితే ప్లాంట్స్ అనేవి రేట్ అయితే కనుక మనకి ప్లాంట్ బట్టి సైజ్ బట్టి ఉంటుంది కదండి. 300 నుంచి 800 మధ్యలో ఉన్నాయండి ప్లాంట్స్ రేట్లు అయితే కనుక. ఇంకా ఈ పీస్ లిల్లీ వచ్చేసి ఇది 500 ఎంతో పడినట్టుందండి. చాలా గుబురుగా ఉంది, బాగుంది. ఇది కూడా బాగా సర్వైవ్ అవుతుంది అన్నమాట, అంటే తొందరగా పోదు. ఇంకా యాంతోలి మీద అయితే బాగా నచ్చి తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుందండి ప్లాంట్ అనేది. ఇది పాట్ కూడా విడిగా తీసుకున్నాను నేను, వైట్ కలర్ది. పాట్లో పెట్టి అమ్ముతున్నారనమాట, సరే కుండీ కూడా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. కుండీ వచ్చేసి 150 పడింది, ఇది 600-650 పడిందండి. అంటే అది చెప్తున్నాను కదా, ప్లాంట్ సైజ్ బట్టి మనకి రేట్లు అనేవి ఉంటాయి. మనం చిన్న సైజ్ తీసుకుంటే ఇంకా తగ్గుతాయి, నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. చూసారు కదా పాట్ అయితే, ఇది వైట్ కలర్ బాగుంది, క్యూట్గా ఉందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇంతే రెండు ఇండోర్స్ అయితే నేను ఈ 4 తీసుకున్నాను అనమాట. ఒక 4 ప్లాంట్స్ ఇండోర్స్ తీసుకున్నాను, అవుట్డోర్ వచ్చేసి ఇంకొన్ని గులాబీలు ఇవైతే తీసుకున్నాను. ఇది పౌచ్ 50 అనమాట ఒకటి. చూసారు కదా ఏమేమి తీసుకున్నానో. ఇవాళ అయితే నర్సరీకి అయితే వెళ్ళానండి, మార్నింగ్ అంతా వర్క్ అయిపోయిన తర్వాత మంచిగా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నీట్గా డెకరేట్ చేసుకున్నాను. అదే అండి, చూసారు కదా ఇవాళైతే ఒక సింపుల్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను. మీకు కూడా మన నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.